ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా ఇచ్చుద్దాం. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు, ఇవాళ రోటోవేటర్లు లేవు, కల్టివేటర్లు లేవు, సబ్సిడీ ట్రాక్టర్లు లేవు, సబ్సిడీ హ్యాండ్ పంపులు లేవు, చివరి తారుపాయలు కూడా ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఒక్క మాట చెప్పాలంటే రైతు బందే సర్వరోగ నివారణ అనే పద్ధతుల్లో అది ఒక్కటిచ్చి అన్నింటి కూడా గురి చేసుకున్నాడు. ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమి కూడా లేవు. చివరికి పంటలు నీటి పాలైనప్పుడు, పంటలు రోగాల పాలైనప్పుడు, పంటలు ఎండిపోయినప్పుడు ఏ రైతుకైతే భరోసా ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవాళ ఫసల్ బీమా యోజనని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందో, ఆ ఫసల్ బీమా యోజన కూడా కట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాట కట్టకపోవడం వల్ల ఇవాళ మొన్న మున్నేరు వరదలు వచ్చినాయి. లక్షల ఎకరాల పంట పొలాలు కొట్టుకుపోయినాయి. పంటలు కొట్టుకపోతే కొట్టుకుపోయినాయి, కానీ భూములు కూడా కోత కూరేనాయి. ఇవాళ అది కూడా లేదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే చివరికి మొన్న నేను ఖమ్మం జిల్లాలో 2 రోజుల పాటు ఇక్కడ తిరిగిపోయినాను. వరి పండించిన రైతాంగం 25 రోజులు 30 రోజుల పాటు వరి కళాల కాడనే, వరి కుప్పల కాడనే పడుకొని తడిస్తే మొలకలు వచ్చినాయి, మళ్ళీ ఎండపోసుకున్నారు. ఒక్కొక్కరి ఆర్తనాదంతా మీరు చూసిండ్రు. ఎంత బాధ అనిపించే అంశం అంటే ఒక్కొక్క క్వింటల్ వరి ధాన్యం మీద 8 కిలోల వరి కట్ చేశారు, 10 కిలోల వరి కట్ చేశారు. ఇంత సిగ్గులేనితనం అంటే ఈ ప్రభుత్వం. చివరికి రైస్ మిల్లులలో ఆ ట్రాక్టర్ సకాలంలో దిగాలంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు నగదిస్తే తప్ప దించుకునే పరిస్థితి ఈ జిల్లాలో ఉంది. ఇది తెలంగాణ రైతాంగం మీద కూడా దుఃఖం. అందువల్ల తప్పకుండా కేంద్ర ప్రభుత్వ అండదండలతో ఈ దేశవ్యాప్తంగా అమలయ్యేటువంటి సబ్సిడీ ట్రాక్టర్లు కావచ్చు, సబ్సిడీ ఎక్విప్మెంట్ కావచ్చు, నేను చెప్పిన ఇంతకుముందని కావచ్చు, అవన్నీ కూడా సమున్నతంగా రేపు అమలయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అంతేకాదు, ఇవాళ కౌలు రైతులకి ఏ ఒక్క సపోర్ట్ లేదు. కౌలు రైతులది కూడా ఆలోచన చేసి దానికోసం భారతీయ జనతా పార్టీ రేపు రూపకల్పన చేస్తుంది. అంతేకాకుండా ఇవాళ వీళ్ళు అంటున్నారు వేరే పార్టీలు వస్తే, భారతీయ జనతా పార్టీలు వస్తే మీకు రైతు బంధు పోతుంది. రైతు మీకు పోవు, ఏ స్కీమ్ కూడా పోదు. ఇంకా ఉన్న స్కీములను మెరుగుపరిచి ఇంకా ఎట్లా గొప్పగా ఇవాళ ఆలోచన చేస్తే తప్ప ఏ స్కీమ్ పోదు. పెన్షన్ పోతుంది, డబుల్ బెడ్రూమ్ రావు, రైతు బంధు రాదు, రైతు బీమా రాదు. దానికంటే ఉన్నతంగా ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కొత్తది కాదు, ఈ దేశాన్ని గొప్పగా పరిపాలిస్తున్న పార్టీ. దేశ గౌరవాన్ని, దేశ పరిస్థితిని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించి నేను భారతీయునని చెప్పుకునేటువంటి ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గుజరాత్ లాంటి రాష్ట్రంలో 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మీరే కావాలని చెప్పి ఓట్లు వేసి 185 స్థానాలకో 154 సీట్లు గెలిపించినటువంటి చరిత్ర ఉండదు. అంటే ప్రజలని మెప్పించడంలో, ఒప్పించడంలో, మంచి పరిపాలన అందించడంలో భారతీయ జనతా పార్టీకి సాటి ఎవరు రారు. ఏ స్కాములు లేకుండా, ఎక్కడ కూడా ప్రజలు తప్పు చేసిననే భావాలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ నిజాయితీగా, నీతిగా ప్రజలకు ఒక భరోసా ఇచ్చి అన్ని వర్గాల ప్రజలకి ఇవాళ ఒక భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. రేపు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా రైతులకు ఎట్లయితే ఇవాళ 6,000 రూపాయలు చొప్పున ఇచ్చిందో, రేపు వెనుకబడిన వర్గాల్లో ఉంటుండే వాళ్ళకు కూడా, కులవృత్తుల మీద ఆధారపడిన వాళ్ళకు కూడా తప్పకుండా ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిసారి ఆలోచన చేసింది. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్స్, కానీ ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆకలి అంటే ఏందో అర్థం చేసుకున్న మనిషిగా, పేదల కన్నీళ్లకు పరిష్కారం చూపాలనేటువంటి బాధ్యత కలిగిన మనిషిగా ఇవాళ ఆ స్కీమ్ కూడా చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి 27వ తారీఖు జరిగేటువంటి సభ ఇలా భారతీయ జనతా పార్టీ రైతాంగానికి ఒక దిక్సూచిగా మేము ఉన్నామంటే భరోసా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ అది ఒక రాబోయే ఎన్నికలకు నాంది పద్ధతి అని చెప్పి భావిస్తాను. ఇదే పద్ధతిలో ఇంకా మాకు మా ప్రధానమంత్రి గారు ఉన్నారు,
మిగతా సభలు కూడా యువకులు ఎదుర్కొనే సమస్యల మీద, ఇవాళ మహిళలు ఎదుర్కొనే సమస్యల మీద, అనేక సమస్యల మీద కూడా